ఓకే వెల్కమ్ షైన్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి సో చాలామంది అనుకున్న దానికన్నా ఎక్కువ డౌన్లోడ్స్ వచ్చాయి మనకి ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపారు దానికి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికీ కూడా ఓకే ఇప్పుడు మనం ఈ యొక్క ఫస్ట్ క్లాస్ ఈ షైన్ ఇండియా అకాడమీ ఆన్లైన్లో ఫస్ట్ క్లాస్ ఇప్పుడు మనం చూడబోతుంది హిస్టరీ రిలేటెడ్గా హిస్టరీ క్లాసెస్ అనేది ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం సో హిస్టరీ అంటే మీ అందరికీ తెలిసిందే గతాన్ని అధ్యయనం చేయడం స్టడీ ఆఫ్ ద పాస్ట్ ఈజ్ కాల్డ్ హిస్టరీ అని చెప్పేసి అంటాం అయితే ఈ చరిత్ర మనం భూమి పుట్టిన దగ్గర నుంచి తీసుకుని రావచ్చు సో అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి మన చరిత్రను మనం తీసుకుని రావచ్చు అయితే మానవుడు ఈ భూమిపై వచ్చిన దగ్గర నుంచి ఆ మానవుడి కార్యకలాపాలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనం స్టడీ చేసుకుంటూ వస్తాం ఇదంతా మన చరిత్రలోకి వస్తుంది సో మానవుడి భూమిపైన వచ్చాడు రాతిని ఉపయోగించాడు ఆ రాతి ఉపయోగించే తీరుని బట్టి పాత రాతి రాతి కొత్త రాతి యుగ మానవుడు అని చెప్పేసి మనం పేర్కొంటూ వచ్చాం తర్వాత మానవుడు లోహాలు ఉపయోగించడం స్టార్ట్ చేశాడు రాగి అనేది ఫస్ట్ ఉపయోగించాడు రాగి తర్వాత అనేక ఇతర లోహాలు ఉపయోగించాడు తర్వాత ఇనుము ఉపయోగించాడు లోహయుగం మానవుడు అని చెప్పేసి అన్నం స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత అలా నాగరికతలు పుట్టుకొచ్చాయి అలా నాగరికతలో ఫస్ట్ నాగరికత మన సింధు నాగరికత ఈ సింధు నాగరికత తర్వాత ఆర్యులు మనకి వచ్చారు ఈ ఆరియుల ఆధిపత్యం అధికమవడంతో మనకి క్రీస్తుపూర్వ పూర్వం ఆరో శతాబ్దం ఒక్కసారిగా అరవై రెండు మతాలు పుట్టుకొచ్చాయి అందువల్లనే ఆ యొక్క ఆరో శతాబ్దాన్ని జ్ఞానోదయ యుగం అని చెప్పేసి మనం పేర్కొన్నాం అలా జ్ఞానోదయ యుగం తర్వాత మనకి పదహారు మహా సామ్రాజ్యాలు పుట్టుకొస్తాయి దాని జనపదాలు అని చెప్పేసి మనం పేర్కొంటాం ఆ జనపదాల్లో మగధ అనేది ఒకటి పుట్టుకొస్తుంది ఆ మగధ రాజ్యాన్ని పాలించడం కోసం రాజవంశాలు పుట్టుకొస్తాయి అక్కడ నుంచి వంశాల పరిపాలన స్టార్ట్ అవుతుంది ఆ వంశాల పరిపాలనలో మన భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలన చేసిన విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి వంశం మౌర్య వంశం మౌర్యులు మౌర్యుల తర్వాత శుంగులు షుంగులు తర్వాత కనువులు ఇలాగ అనేక రాజ్యాలు అనేక వంశాల వాళ్ళు వస్తారు సో ఇదంతా అధ్యయనం చరిత్రను అధ్యయనం చేయడం అని చెప్పేసి ఉంటాం అయితే ఇప్పుడు ఈ చరిత్రలో చరిత్రని మూడుగా విభజన చేస్తాం ప్రాచీన యుగం మధ్యయుగం ఆధునిక యుగం అని చెప్పి ప్రాచీన యుగంలో ఉన్న సామాజిక సాంస్కృతిక మత రాజకీయ ఆర్థిక పరిస్థితులు మధ్యయుగంలో మారిపోతాయి మధ్యయుగంలో ఉన్న సామాజిక సాంస్కృతిక మత రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఆధునిక యుగంలో కూడా మారు మారిపోతాయి అంటే ఈ యొక్క సామాజిక సాంస్కృతిక మత రాజకీయ ఆర్థిక పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉండడం కారణంగా ఈ కాలాన్ని మొత్తాన్ని ఏం చేసాం మూడు యుగాలుగా విభజన చేసేసాం ప్రాచీన మధ్య ఆధునిక అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి పోటీ పరీక్షలు పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది ఎక్కువ మార్కులు వచ్చేది ఏ విభాగం నుంచి అంటే ఆధునిక చరిత్ర మోడ్రన్ హిస్టరీ సో యాన్షియంట్ మిడివల్ అండ్ మోడ్రన్ ఇప్పుడు ఈ మూడు చరిత్రలు కంపేర్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోడ్రన్ హిస్టరీ నుంచి అధిక బిట్స్ అనేవి వస్తాయి మోడ్రన్ హిస్టరీ నుంచి ఇక ఏపీ గ్రూప్ టూకు వచ్చామనుకోండి ఏపీ గ్రూప్ టూలో ఒక ఆధునిక చరిత్ర మాత్రమే ఉంది ప్రాచీన మధ్యయుగ చరిత్ర లేవు ఒక ఆధునిక చరిత్ర మాత్రమే ఏపీ గ్రూప్ టూ వాళ్ళకి ఉంది తెలంగాణ గ్రూప్ టూ వాళ్ళకి వస్తే ప్రాచీన మధ్య ప్లస్ ఆధునిక చరిత్రలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ మనం తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు స్టూడెంట్లను దృష్టిలో పెట్టుకొని మొదటిగా ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియో అయితే ఫస్ట్ మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇది మనం ఆధునిక చరిత్ర నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఇప్పుడు మనం ఆధునిక చరిత్ర నుంచి మన హిస్టరీని ప్రారంభించబోతు ఉన్నాం సో ఈ యొక్క తెలంగాణ బ్యాచ్ వాళ్ళకి ఆధునిక చరిత్ర అయిన తర్వాత ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర అనేది వస్తుంది ఏపీ గ్రూప్ టూ వాళ్ళకి ప్రాచీన మధ్యయుగం అనేది లేదు ఓకే ఆధునిక చరిత్ర మాత్రమే వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన భాగం చరిత్రకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇది గ్రూప్ ఏ కాదు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఉంటుంది యూపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్లో కూడా ఇది ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సో ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ఆధునిక చరిత్ర అనేది కామన్గా ఉంటుంది సో ఈ యొక్క ఆధునిక చరిత్రను ఇప్పుడు మనం డీటెయిల్గా చూడబోతూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ ఆధునిక చరిత్రలో ఫస్ట్గా మనం ఈ యొక్క ఇండెక్స్ ఏంటో తెలుసుకుందాం ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ ఏ చాప్టర్స్ అనేవి ఉన్నాయి అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం అది తెలుసుకుంటే ఆధునిక చరిత్ర పైన ఒక కంప్లీట్ ఒక అవగాహన అనేది వస్తుంది ఆ అవగాహన వచ్చిన తర్వాత ఒక్కొక్క చాప్టర్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం అప్పుడు మనకి ఈ మోడర్న్ హిస్టరీ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఒక ఇప్పుడు మనం చూడబోతుంది ఆధునిక భారతదేశ చరిత్ర ఒక ఇప్పుడు మనం చూస్తున్నాం ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ ఆధునిక భారతదేశ చరిత్రకి ఇంట్రడక్షన్ క్లాస్ ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం ఓకే మనందరికీ తెలిసిందే ఆధునిక చరిత్ర అనేది యూరోపియన్ల రాక నుంచి ప్రారంభమవుతుందని చెప్పి యూరోపియన్ల రాక నుంచి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ప్రారంభమవుతుంది అంటే మనకి ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటి చాప్టర్ యూరోపియన్ల రాక అని చెప్పేసి ఉంటుంది ఈ యూరోపియన్ల రాకని ఇంగ్లీష్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి అంటారు దీన్ని అంటారు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రక ఒక యూరోపియన్లు భారతదేశానికి వస్తుంటారు మన సాధారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర ఏ చాప్టర్లు ఉన్నాయని చెప్పి అంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అది అదే కొంచెం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ముందుగా వెళ్ళామనుకోండి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర పైన ఒక కంప్లీట్ అవగాహన అనేది మీకు వస్తుంది ఒకటి యూరోపియన్ల రాక ఈ యూరోపియన్లు భారతదేశంకి ఎందుకు వచ్చేవారు సో మన అందరికీ తెలిసిందే యూరోపియన్లు సుగంధ ద్రవ్యాలు సిల్క్ కోసం భారతదేశంకి వచ్చేవారు అని చెప్పేసి అంటాము మనం అయితే భారతదేశంలో సిరి సంపదలు కలిగినటువంటి ప్రాంతం అది ఓకే నో డౌట్ యూరోపియన్లు వర్తక పర్పస్తోనే మన భారతదేశానికి వచ్చారు భారతదేశంలో ఆ కాలంలో సిరి సంపదలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి వాడు షేక్స్పియర్ ఒకటవ ఎలిజబెత్ కాలం ఒకటవ ఎలిజబెత్ కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప కవి షేక్స్పియర్ ఈ షేక్స్పియర్ మన భారతదేశం గురించి ఏమని పేర్కొంటాడు ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అంటాడు ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని చెప్పి షేక్స్పియర్ పేర్కొంటాడు జర్మన్ ఫిలాసఫర్ హెగల్ హెగల్ మన ఇండియాని ల్యాండ్ ఆఫ్ డిజైర్స్ ల్యాండ్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పేసి అంటాడు హెగల్ యాడమ్ స్మిత్ గొప్ప ఆర్థికవేత్త యాడమ్ స్మిత్ ఈ యాడమ్ స్మిత్ అంటాడు అమెరికాని కనుగోవడం భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుగోవడం ఈ రెండు సంఘటనలు అనేవి మానవ చరిత్రలో అతి గొప్ప సంఘటనలు అని చెప్పేసి పేర్కొన్నాడు అమెరికాని కనుగోవడం భారతదేశంతో సముద్ర మార్గాన్ని కనుక్కోవడం యూరోప్ నుంచి ఇది అతి గొప్ప సంఘటనలుగా అభినందించాడు మన ఆడమ్ స్మిత్ అంటే మన భారతదేశంతో వర్తకం చేసేవారు యూరోపియన్లు అని చెప్పి అంటున్నాం అంటే మన భారతదేశంలో అన్ని సిరి సంపదలు ఉన్నాయి కాబట్టి మన ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంది ఆ కాలం నాటి గొప్ప గొప్ప ఈ విషయాన్ని సమకాలికంగానే వివరించారు ఒక యూరోపియన్స్లో మొదటిగా భారతదేశ సముద్ర మార్గాన్ని కనుగొన్నది పోర్చుగీస్ వారు అని చెప్పేసి అంటాం ఈ పోర్చుగీస్ వాసుకోడాగా అనేవాడు సక్సెస్ అయ్యాడు భారతదేశంతో సముద్ర మార్గాన్ని కొనుగోడంతో ఓకే ఇప్పుడు పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు అని చెప్పి అంటాం డెన్స్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు వీళ్ళు భారతదేశంతో వర్తకం చేస్తూ కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు కంపెనీస్ ఏర్పాటు చేసుకుంటారు అయితే ఇప్పుడు ఈ ఐదుగురు యూరోపియన్లు భారతదేశంకి వచ్చారు పోర్చుగీస్ డచ్ డేన్స్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఈ ఐదుగురు యూరోపియన్స్ భారతదేశానికి వచ్చారు భారతదేశంతో వర్తకం చేస్తూ ఉన్నారు కంపెనీలు ఏర్పాటు చేసుకొని మరి ఓకే ఒకసారి యూరోపియన్లో రాక మనం ఈ యొక్క చిన్న పటం ద్వారా చూసామనుకోండి ఓకే మీకు తెలిసింది ఆఫ్రికా ఇది యూరోప్ ఇది మన భారతదేశం ఇక్కడ మనకి సౌత్ అమెరికా వస్తుంది నార్త్ అమెరికా ఓకే రఫ్లీ ఇది మన ప్రపంచం సో యూరోపియన్లు మన భారతదేశానికి వచ్చేవారు అని చెప్పేసి అంటున్నాం అయితే పోర్చుగీస్ వారు మొత్తం మీద సక్సెస్ అయ్యారు గామా ఆయన ఫస్ట్ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి రావడం ఈ కేప్ ఆఫ్ గుడ్ నుంచి ఈ యొక్క ఆఫ్రికా తూర్పు తీరంలో తిరిగిన తర్వాత అబ్దుల్ మజీద్ సహాయంతో అహ్మద్ ఇబన్ మజీద్ అహ్మద్ ఇబన్ మజీద్ సహాయంతో మన భారతదేశం కాలికట్ కాలికట్కి చేరుకున్నాడని చెప్పేసి అంటారు కాలికట్ సో ఆ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు డెన్స్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఓకే పోర్చుగీస్ వారు వచ్చారు పోర్చుగీస్ తర్వాత డచ్ సోన్స్ వచ్చారని చెప్పి అంటున్నాం కదా ఇప్పుడు పోర్చుగీస్ వారు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో భారతదేశంకి వచ్చారు ఓకే ఆ తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ మనం చూస్తే ఈ యొక్క బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు పదహారు వందల సంవత్సరంలో కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాడు సో బ్రిటిష్ కంపెనీ సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇక వస్తే డచ్ కంపెనీ ఈ డచ్ కంపెనీ సిక్స్టీన్ నాట్ టూలో వస్తుంది నెక్స్ట్ డేన్స్ డెన్మార్క్ వాళ్ళు సిక్స్టీన్ సిక్స్టీన్లో కంపెనీ ఎస్టాబ్లిష్ ఇక వస్తే ఫ్రెంచ్ ఈ ఫ్రెంచ్ వారు సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ ఓకే ఐదుగురు యూరోపియన్స్ భారతదేశంకి వచ్చారు ఐదుగురు యూరోపియన్స్ ఈ పోర్చుగీస్ బ్రిటిష్ డచ్ డేన్స్ అండ్ ఫ్రెంచ్ అని చెప్పేసి అంటున్నాను సో ఫస్ట్ చాప్టర్ ఇది సో ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక ఆ యూరోపియన్ రాక బ్రీఫ్ డిస్క్రిప్షన్ చూస్తున్నాం ఆ ఐదుగురు యూరోపియన్లు వచ్చారు ఇప్పుడు ఐదుగురు యూరోపియన్లు భారతదేశంతో వర్తకం చేసుకున్నప్పుడు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తారు ఇప్పుడు కంపెనీలు ఎస్టాబ్లిష్ అవుతే ఆ తర్వాత ఆ దేశంకి చెందినటువంటి గవర్నర్లు అంటే మిలిటరీ గవర్నర్స్ అనే వాళ్ళు కూడా నియమించబడతారు వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల నిర్వహణ కోసం అలాగా ఇప్పుడు ఈ ఐదుగురు యూరోపియన్స్ ఐదుగురు యూరోపియన్ భారతదేశంతో వర్తకం చేసుకుంటూ ఉంటారు అయితే ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ చాప్టర్లో వీళ్ళ స్థావరాలు ఏమున్నాయి పోర్చుగీస్ బ్రిటిష్ డచ్ డేన్స్ అండ్ ఫ్రెంచ్ ఉన్నారుగా వీళ్ళ స్థావరాలు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నవి వస్తాయి తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి కొందరు ప్రముఖ గవర్నర్స్ ఉంటారు ఆ గవర్నర్ సంబంధించినటువంటి కొన్ని డిస్క్రిప్షన్స్ అనేది వస్తుంది సో ఈ ఫస్ట్ చాప్టర్లో మనం చూడబోయేది యూరోపియన్ల రాకులు ఏంటంటే ఆ యూరోపియన్లో ఐదుగురు ఎలా వచ్చారని చెప్పి చూస్తాం ఇప్పుడు ఐదుగురు యొక్క స్థావరాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాం ఇప్పుడు ఐదుగురు యూరోపియన్ యొక్క ముఖ్యమైన గవర్నర్స్ వారి కాలంలో ఏం జరిగిందని చెప్పి తెలుసుకుంటాం ఇక నెక్స్ట్ వాళ్ళ సంబంధించిన ప్రముఖ ఘట్టాలు ఉంటాయి ప్రముఖ సంఘటనలు ఎసెట్రా అవి ఏమిటో తెలుసుకుంటాం ఇంకా అడిషనల్గా ఏం చూస్తామంటే ఈ యూరోపియన్స్లో ఎస్పెషల్లీ బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నారు డచ్ వాళ్ళు కూడా కొంత పోర్చుగీస్ కూడానా అయితే ఇప్పుడు వీళ్ళ యొక్క వాస్తుశిల్పకళ మన భారతదేశంలో ప్రవేశపెట్టబడింది అలా యూరోపియన్లు మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని వాస్తు శిల్పకళలు ఏమున్నాయో కూడా ఈ చాప్టర్లో చూస్తాం ఉదాహరణకి బ్రిటిష్ వాడు గోతిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ప్రవేశపెడతాడు నియో రోమన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ప్రవేశపెడతాడు ఇక ఫ్రెంచ్ వాడు కార్టీసిన్ గ్రిడ్ అని చెప్పి ప్రవేశపెడతాడు మన ఇండియాలో వాస్తుశిల్పకళా పరంగా ఈ పోర్చుగీస్ వాడు భారతదేశంలో తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలని ఎస్టాడో ఎస్టాడో డా ఇండియా అనే పేరుతో మెయింటైన్ చేసేవాడు ఇప్పుడు ఈ పోర్చుగీస్ వాడు కూడా మన భారతదేశంలో ఏం చేస్తాడు అంటే ఈ యొక్క ఇబిరియన్ ఆర్కిటెక్చర్ ఇబిరియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ప్రవేశపెడతాడు దీనికి సంబంధించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా యూరోపియన్ల రాకలో మనం చూస్తాం సో ఫస్ట్ చాప్టర్ ఆధునిక భారతదేశ చరిత్రలో ఏంటంటే యూరోపియన్ల రాక ఇప్పుడు యూరోపియన్ల రాకలో మనం చూడబోయే అంశాలు ఏమున్నాయి అంటే ఈ యూరోపియన్ల ఐదుగురు ఎవరెవరు వచ్చారు అని చెప్పి చూస్తాం ఇప్పుడు ఈ ఐదుగురు యూరోపియన్ల యొక్క స్థావరాలు ఏమున్నాయి వాళ్ళ ముఖ్య గవర్నర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ప్రవేశపెట్టిన శిల్పకళ ప్లస్ ముఖ్యమైనటువంటి సంఘటనలు సో దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది యూరోపియన్ల రాక అయితే నెక్స్ట్ రెండో చాప్టర్లోకి వెళ్తాం ఆ రెండో చాప్టర్ ఏంటంటే కంటిన్యూటీ అంతా కూడా క్రొనలాజికల్ ఆర్డర్ అంతా కూడా రెండో చాప్టర్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఐదుగురు యూరోపియన్స్ ఉన్నారు ఈ ఐదుగురు యూరోపియన్స్ ఎట్లా తయారవుతారంటే భారతదేశాన్ని తాము ఒక్కరమే శాసించాలి అని చెప్పి అనుకుంటారు వీళ్ళు పోర్చుగీస్ అనుకుంటాడు నేను ఒక్కనే ఇండియాని శాసిస్తా ఇండియా వర్తకాన్ని శాసిస్తా బ్రిటిష్ వాడు అంటాడు నేను ఒకనే ఇండియాని శాసిస్తా డచ్ వాడు ఫ్రెంచ్ వాడు ప్రతి ఒక్కరు అలాగే అంటున్నాడు అప్పుడేమవుతుంది ఈ ఐదుగురి మధ్య పోరు జరుగుతుంది ఇప్పుడు ఐదుగురు మీద ఆధిపత్య పోరు జరిగిన తర్వాత ఎవడైతే విజయం సాధిస్తాడో వాడు భారతదేశాన్ని ఆక్రమణం చేస్తాడు సో అదే నెక్స్ట్ చాప్టర్ సో నెక్స్ట్ రెండవ చాప్టర్ ఏంటి అంటే భారతదేశ ఆక్రమణ అని చెప్పేసి అంటాం ఇప్పుడు చూడబోతున్నటువంటి నెక్స్ట్ చాప్టర్ మనకి భారతదేశ ఆక్రమణ సో ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక అని చెప్పేసి అన్న ఇక వస్తే ఈ రెండవ చాప్టర్ భారతదేశ ఆక్రమణ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దీన్ని అంటారు కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా సో బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమణ చేశాడని చెప్పి మనం తెలుసుకోవడం ఈరోజు చాప్టర్ అయితే ఈ చాప్టర్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనం చూస్తే ఫస్ట్ చాప్టర్లో మనం చూసాం ఐదుగురు యూరోపియన్లు వచ్చారని చెప్పాను ఇప్పుడు ఐదుగురు యూరోపియన్లు కూడా ఏం చేస్తారు తాము ఒక్కరమే భారతదేశాన్ని శాసించాలని చెప్పి వాళ్ళకు వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ ఐదుగురు కొట్టుకుంటే చివరికి గెలిచింది ఎవడంటే ఆ బ్రిటిష్ వాడు ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు భారతదేశం అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకొని భారతదేశాన్ని దశలవారీగా ఆక్రమణం చేసేస్తాడు వారిగా ఒకేసారి భారతదేశాన్ని ఆక్రమించలేదు బ్రిటిష్ వాడు వారిగా అయితే బ్రిటిష్ వాడు ఆక్రమణ చేయడానికి చాలా సంఘటనలు పరిస్థితులు సమకలన పరిస్థితులు చాలా కలిసి వచ్చాయని చెప్పేసి అంటాం సో భారతదేశానికి ఈ యూరోపియన్లు వచ్చారు అది ప్రధానంగా మొగల్స్ పాలన కాలం అప్పుడు మొగల్స్ ఫస్ట్గా పోర్చుగీస్ వాడు వచ్చాడు వాస్కోడా గామా ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవడున్నాడు అంటే సికిందర్ లోడి ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం లోడి వంశం సికిందర్ లోడి ఆ లోడీలో చివరి ఓడి ఖాన్ లోడీని ఓడించి జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తాడు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ అయితే ఆ తర్వాత ఈ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నాట్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి అన్నాం యూరోపియన్లు కంపెనీలు ఏర్పాటు చేసుకుంటూ ఇండియాలో వర్తకం చేస్తున్నారు అని చెప్పేసి అన్నాం అంటే మొగల్స్ పాలనా కాలంలో యూరోపియన్లు ఈ భారతదేశానికి వచ్చారు ఆ భారతదేశంలో ఎక్కడంటే సౌత్ ఇండియా దక్షిణ భారతదేశమే ఉత్తర భారతదేశంలో మొగల్స్ యొక్క పట్టు చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి ఉత్తర భారతదేశంలో ఈ యూరోపియన్లు తమ కార్యకలాపాలను ఎక్కువగా విస్తరించలేకపోయారు దక్షిణంలో ప్రధానంగా వాళ్ళ యొక్క స్థావరాలు అనేవి మనకి కనిపిస్తాయి అయితే కేంద్రీకృత ప్రభుత్వం ఉండేది అప్పట్లో మొగల్స్ కేంద్రీకృతంగా మొత్తం అఖండ భారతదేశాన్ని శాసిస్తూ ఉండేవారు అప్పట్లో సో బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాడు కానీ డచ్ వాడు కానీ కేవలం వర్తక లావాదేవీల్లో తన కార్యకలాపాలు నిమగ్నమై ఉండేవాడు రాజకీయ పరంగా ఎక్కువ జోక్యం చేసుకునేవాడు కాదు అయితే ఇయర్ సెవెంటీ నాట్ సెవెన్ ఇయర్ సెవెంటీ నాట్ సెవెన్ ఈ సెవెంటీ నాట్ సెవెన్లో జరిగిన సంఘటన ఏంటంటే మొగల్స్లో గ్రేటర్ మొగల్స్ అని చెప్పి అంటాం లేటర్ మొగల్స్ అని చెప్పి అంటాం గ్రేటర్ అండ్ లేటర్ ఈ గ్రేటర్ మొగల్స్లో చివరి వాడు ఔరంగజేబ్ ఈ ఔరంగజేబ్ సెవెంటీన్ నాట్ సెవెన్లో చనిపోతాడు ఔరంగజేబ్ ఎప్పుడైతే సెవెంటీన్ నాట్ సెవెన్లో చనిపోతాడో అతని తర్వాత వచ్చినటువంటి అతని వారసులు బలహీనులు సో మొఘల్ సామ్రాజ్యం ఒక్కసారిగా బలహీనపడుతుంది సెవెంటీన్ నాట్ సెవెన్ తర్వాత అది బ్రిటిష్ వారికి కలిసి వచ్చిన సంఘటనలో ఒకటిగా పరిగణించవచ్చు సెవెంటీ నాట్ సెవెన్ సెవెంటీన్ నాట్ సెవెన్లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సెవెంటీన్ ట్వంటీస్ వచ్చేసరికి సెవెంటీన్ ట్వంటీస్ వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రావిన్సెస్ ఏం చేస్తాయి అంటే స్వతంత్రాలు ప్రకటించుకుంటాయి అంటే కొందరు గవర్నర్లు ఏం చేస్తారు అంటే స్వతంత్రాలు ప్రకటించుకుంటారు అలా సెవెంటీన్ ట్వంటీస్లో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం నుంచి చీలిపోయి నాలుగు రాజ్యాలు పుట్టుకు వస్తాయి ఇప్పుడు నాలుగు రాజ్యాలు మనం చూస్తే ఇప్పుడు భారతదేశంలో సెవెంటీన్ నాట్ సెవెన్ తర్వాత ఔరంగజేబ్ సెవెంటీ నాట్ సెవెన్లో చనిపోయాడు సెవెంటీన్ ట్వంటీస్లో ఇప్పుడు ఏమైందంటే మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం నుంచి చీలిపోయి కొత్తగా నాలుగు రాజ్యాలు పుట్టుకు వస్తాయి అందులో ఇటు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ కర్ణాటిక్ కర్ణాటిక్ ఈ ప్రాంతంలో బెంగాల్ ఇక్కడ అవధ్ సో హైదరాబాద్ రాజ్యాన్ని చిన్ కిలీజ్ ఖాన్ చిన్ కిలిజ్ ఖాన్ అనేవాడు స్థాపించాడని చెప్పేసి అంటే మనకి అనేక ఇతర పేర్లు కూడా ఉంటాయి ఇక కర్ణాటిక్ సాదత్ ఉల్లా ఖాన్ అనేవాడు స్థాపిస్తాడు బెంగాల్ ముర్షిద్ కూలీ ఖాన్ అనేవాడు స్థాపిస్తాడు అవధ్ సాదత్ అలీ అనేవాడు స్థాపిస్తాడు అంటే ఇప్పుడు ఈ మొఘల్ సామ్రాజ్యం ఏమవుతుంటే చిన్న భిన్నం అయిపోతుంది నాలుగు రాజ్యాలు పుట్టుకొస్తాయి ఆ తర్వాత సెవెంటీన్ థర్టీ నైన్లో నాదిర్షి అటాక్ చేస్తాడు నాదిర్షా మొఘల్ సామ్రాజ్యాన్ని ఇంకా అత్యంతంగా బలహీనం చేసేస్తాడు సెవెంటీన్ థర్టీ నైన్లో ఆ తర్వాత ఆయన కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్ళిపోతాడు సింహాసనం తీసుకెళ్ళిపోతాడు ఇంకా అత్యంత విలువైన సొత్తుని మన భారతదేశం తీసుకెళ్లిపోయి మొఘల్ సామ్రాజ్యం ఇంకా బలహీనమైపోతుంది అప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో మన భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది లాంటి యుద్ధం ప్లాసీ అని చెప్పేసి అంటాం సో ప్లాసీ యుద్ధం జరుగుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ఇరవై మూడో తేదీన ప్లాసీ యుద్ధం అని చెప్పి జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ఇరవై మూడు ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం ఈ యొక్క ప్లాస్ యుద్ధం అంటే ఔరంగజేబ్ చనిపోయిన యాభై సంవత్సరాల తర్వాత ఆ యుద్ధం జరిగింది అంటే మొఘల్స్ కేంద్రీకృత పరిపాలన చేశారు ఇప్పుడు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత వారసులు బలహీనంగా వచ్చారు అది బ్రిటిష్ వారికి కలిసి వచ్చింది యాభై సంవత్సరాల టైం పట్టింది ఈ బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఆ బ్రిటిష్ సామ్రాజ్య శంకుస్థాపన చేయడానికి అయితే ఇప్పుడు ఈ సెవెంటీన్ ట్వంటీస్లో పుట్టుకొచ్చినటువంటి ఈ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లోనే బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకుంటారు జోక్యం చేసుకొని మన భారతదేశంలో పునాది వేశారు వాళ్ళు ఉదాహరణకి హైదరాబాద్ కర్ణాటిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు బెంగాల్ విషయంలో జోక్యం చేసుకుంటారు అవధ్ విషయంలో జోక్యం చేసుకుంటారు ఈ బెంగాల్ విషయంలో జోక్యం చేసుకున్న సమయంలోనే మనకి జరుగుతుంది ఆ ప్లాసీ అనే యుద్ధం ఆ తర్వాత బక్సార్ యుద్ధం జరుగుతుంది ఆ బక్సార్ యుద్ధం తర్వాత మొత్తం బెంగాల్ని బ్రిటిష్ వాళ్ళు తమ గుప్పెట్లోకి తీసుకుంటారు అయితే ఈ బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని దశలవారీగా దశల వారీగా ఆక్రమణ చేయడం స్టార్ట్ చేస్తారు దశల వారీగా అయితే అప్పటికి మనకి ఇక్కడ మరాఠా సామ్రాజ్యం అని చెప్పేసి ఉంటుంది మరాఠా ఇక్కడ సింధ్ రాజ్యం అనేది ఉంటుంది సింధ్ రాజ్యం ఇక్కడ పంజాబ్ అని చెప్పి వస్తుంది పంజాబ్ అనే రాజ్యం అంటే మొగల్స్ బలహీనపడ్డారు ఆ తర్వాత కాలంలో అనేక రాజ్యాలు ఈ ఫస్ట్ ఈ నాలుగు రాజ్యాలు ఆ తర్వాత ఈ మరాఠా పంజాబ్ సింధ్ అనేవి పుట్టుకొచ్చాయి ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమణ చేయాలంటే ఈ ప్రాంతాలు ఆక్రమణం చేయాలి ఈ ప్రాంతాలు ఆక్రమణ చేయాలి అయితే బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు హైదరాబాద్ని అత్యంత క్లోజెస్ట్ ఎలై అత్యంత సన్నిహిత దే పార్ట్నర్గా పెట్టుకొని ఈ హైదరాబాద్ని ఆక్రమణం చేయలేదు బ్రిటిష్ వాడు హైదరాబాద్ని ఆక్రమణ చేయడు కర్ణాటిక్ ఈ కర్ణాటిక్ని ఆక్రమణ చేసే సంక్రమ క్రమంలో మొత్తం మూడు ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు జరుగుతాయి బెంగాల్ బెంగాల్ని ఆక్రమణ చేసే క్రమ క్రమంలో రెండు ప్రధాన యుద్ధాలు జరుగుతాయి ప్లాస్సీ యుద్ధం అండ్ బక్సర్ యుద్ధం ఇక మరాఠా మరాఠాని ఆక్రమణ చేసే క్రమంలో మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేసి జరుగుతాయి మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాలు అక్కడే అప్పుడు మైసూర్ అని చెప్పేసి ఉంటుంది మైసూర్ మరాఠాకి కింద మైసూర్ అనే ఒక రాజ్యం కూడా ఉంటుంది ఆ మైసూర్ని ఆక్రమణ చేసే క్రమంలో నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చేస్తారు నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఇక్కడ పంజాబ్ పంజాబ్ని ఆక్రమణ చేసే క్రమంలో రెండు ఆంగ్లో సిక్ యుద్ధాలు అని చెప్పి చేస్తారు రెండు ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇక ఈ సింధ్ అండ్ అవధ్ ఆక్రమణ దీంట్లో పెద్ద యుద్ధాలు లేకుండానే ఆక్రమణ చేసేస్తారు ఈ యొక్క బ్రిటిష్ వారు అంటే మన రెండవ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ యూరోపియన్లో రాక అని చెప్పి అన్నా ఇక రెండో చాప్టర్కి వచ్చేసరికి ఏంటంటే భారతదేశ ఆక్రమణ ఆ భారతదేశ ఆక్రమణ బ్రిటిష్ వాడు ఏ విధంగా ఆక్రమణ చేశాడని చెప్పి తెలుసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఐదుగురు యూరోపియన్లు ఆ ఐదుగురు యూరోపియన్లు బ్రిటిష్ వాడు ఏం చేస్తాడని నలుగురు యూరోపియన్లు అంచిపారేస్తాడు ఇక మిగిలిన బ్రిటిష్ వాడు మన భారతదేశ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుని దశల వారీగా ఈ బెంగాల్ని కర్ణాటక మైసూర్ మరాఠా ఈ సింధ్ పంజాబ్ అవధ్ ఈ రాజ్యాలు ఆక్రమణ చేస్తాడు అంటే ఈ చాప్టర్ మనం చూడబోయేది ఏంటి ఈ యుద్ధాల గురించి చూస్తాం ప్లాసీ బక్సార్ యుద్ధం ఎట్లా జరిగింది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఎట్లా జరిగాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎట్లా జరిగాయి ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎట్లా జరిగాయి ఆంగ్లో సిక్ యుద్ధాలు ఎట్లా జరిగాయి సింధ ఆక్రమణ అవధ్ ఆక్రమణ ఎట్లా జరిగింది ఇదంతా యుద్ధాలకు సంబంధించి ఉంటుంది సో ఆ విధంగా ఇప్పుడు రెండో చాప్టర్ మనం చూసేది ఏంటంటే భారతదేశ ఆక్రమణ సో ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక రెండవ చాప్టర్ భారతదేశ ఆక్రమణ ఓకే ఆధునిక భారతదేశ చరిత్రలో రెండు చాప్టర్ మీకు ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నా అంటే డైరెక్ట్గా చాప్టర్ బై చాప్టర్ చెప్పుకుంటూ కాకుండా ఒక చాప్టర్లో ఏమేమి ఉంటుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నా సో యూరోపియన్ల రాక ఆ యూరోపియన్ల రాకలో మనం చూసే అంశాలు ఏంటంటే వాళ్ళ స్థావరాలు ముఖ్య గవర్నర్లు ప్రముఖ సంఘటనలు వాళ్ళ వాస్తుశిల్పకళ భారతదేశ ఆక్రమణలో మనం చూసేది ప్రధానంగా ఏంటంటే యుద్ధాలు ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఆంగ్లో సిక్ యుద్ధాలు సింధ్ ఆక్రమణ అవధ ఆక్రమణ ఎసట్రా ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రెండో చాప్టర్ భారతదేశ ఆక్రమణ ఓకే ఇప్పుడు బ్రిటిష్ వారు వచ్చారు బ్రిటిష్ వారు మన భారతదేశంలో పరిపాలన స్టార్ట్ చేసేస్తారు అయితే అది పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలు మనం చూస్తే భారతదేశం సామాజిక సాంప్రదాయాలు ప్రకారంగా చూసినప్పుడు కొంతవరకు మూఢ విశ్వాసాలతో అంధాకారంలో ఉంది అని చెప్పి అనవచ్చు ఉదాహరణకి భర్త చనిపోతే భార్యను భర్తతో కలిపి కాల్చి చంపేసేవారు దాన్ని సతీ సహగమనం అని చెప్పేసి మనం పేర్కొంటాం ఇక బాల్య వివాహాలు ఇష్టానుసారంగా ఉండేవి అనేక సామాజిక దురాచారాలు మన భారతదేశంలో ప్రబలి ఉండేవి అయితే ఇప్పుడు ఈ సామాజిక దురాచారాలకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి కొంతమంది సంఘ సంస్కర్తలు బయలుదేరుతారు అయితే ఆ సంఘ సంస్కృతుల్లో మొదటి ప్రముఖుడు మన రాజా రామ్మోహన్ రాయ్ ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈ మూఢ విశ్వాసాలకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేపుతాడు సో ఆ ఉద్యమాలే సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు అని చెప్పేసి అంటాం సోషో కల్చరల్ అవేకనింగ్ మూమెంట్స్ అని చెప్పేసి అంటారు అంటే ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో మూ ఆధునిక భారతదేశ చరిత్రలో మూడవ చాప్టర్ ఏమిటి అంటే సామాజిక సాంస్కృతిక జాగృతి అని చెప్పేసి అంటారు సో మూడో చాప్టర్ సామాజిక సాంస్కృతిక జాగృతి దీన్ని ఇంగ్లీష్ అంటారు సోషో కల్చరల్ అవేక్నింగ్ మూమెంట్ సో సోషో కల్చరల్ అవేక్నింగ్ మూమెంట్ అని చెప్పేసి దీన్ని అంటాం ఓకే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి చాప్టర్ ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి ఈ సామాజిక సాంస్కృతిక జాగృతిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తే ముఖ్యమైనది ఏంటంటే నాలుగు అంశాలు ఉంటాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్లో ఈ పర్టికులర్ సోషో కల్చరల్ అవేక్నింగ్ మూమెంట్ నుంచి ప్రశ్నలు ఏమడుగుతాడు అంటే నాలుగు అంశాల నుంచి అడుగుతాడు మెల్లి ఈ సంఘ సంస్కర్త యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా ఈ సంఘ సంస్కర్త యొక్క పత్రికలు ఏమైనా ఉన్నాయా ఈ సంఘ సంస్కర్త ఏమైనా పుస్తకాలు రాశాడా ప్రతి ఈ సంఘ సంస్కర్త ఏమైనా సంస్థలు స్థాపించాడా ఈ నాలుగు అంశాలు ఇంపార్ట్ అంటే సంఘ సంస్కృత యొక్క ప బిరుదులు పత్రికలు పుస్తకాలు స్థాపనలు ఈ నాలుగు అంశాలు మనం చూడాల్సి ఉంటుంది అయితే ఈ సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక సంఘ సంస్కర్తల గురించి మనం డీటెయిల్గా చూసిన తర్వాత ఇప్పుడు ఆ కొన్ని కొన్ని మిస్లేనియస్గా కొన్ని సంస్థలు వస్తాయి ఆ సంస్థలు మన సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను అంతం చేయడం కోసం బాగా కృషి చేస్తాయి ఆ సంస్థలు మీరు స్టడీ చేసేటప్పుడు కూడా ఒక ఇండియా మ్యాప్ వేసి ఆ ఇండియా మ్యాప్లో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ పర్టికులర్ సంస్థను మీరు లొకేట్ చేసి దాని డిస్క్రిప్షన్ని మీరు అక్కడ నోట్ చేసుకున్నారనుకోండి అది మైండ్లో శాశ్వతంగా ఉంటుంది ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూస్తే సో ఉదాహరణకి అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి మన భారతదేశంలో అలా కొన్ని సంస్థలు మనం వివరాలు చూసినప్పుడు సో భారతదేశం సో ఇక్కడ కలకత్తా మద్రాస్ బాంబే ఈ ప్లేసెస్లో చాలా పెద్ద ఎత్తున సంస్థలు అనేవి ఏర్పడ్డాయి సమాజంలో ఈ దురాచారను అంతం చేసే సంస్థలు తర్వాత బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు అనేక రాజకీయ సంస్థలు ఇవన్నీ కూడా ఈ ప్రధానంగా ఈ మూడు పట్టణాల్లో ఏర్పడ్డాయి అయితే కలకత్తాలో ఈ యొక్క బ్రహ్మ సమాజ్ అనేది పుట్టుకొస్తుంది బ్రహ్మ సమాజ్ మద్రాసులో వేద సమాజ్ అని చెప్పి వస్తుంది మద్రాసులో వేద సమాజ్ ఇక వస్తే బాంబేలో ప్రార్థనా సమాజ్ అని చెప్పి వస్తుంది బాంబేలో ప్రార్థనా సమాజ్ అంటే ఇక్కడ సమాజ్ వచ్చింది బ్రహ్మ సమాజ్ వేద సమాజ్ ప్రార్థనా సమాజ్ అని చెప్పేసి అయితే అప్పుడే ఈ యొక్క లాహోర్లో లాహోర్లో దేవ సమాజం అని చెప్పి వస్తుంది దేవ సమాజ్ అంటే ఇలాగ సమాజ్ అనే పేరుతో అనేక సంస్థలు వస్తాయి బ్రహ్మ సమాజ్ వేద సమాజ్ ప్రార్థనా సమాజ్ దేవ సమాజ్ దేవ సమాజ్ శివనారాయణ అగ్నిహోత్రి శివనారాయణ అగ్నిహోత్రి అనేవాడు స్థాపిస్తాడు ఈ బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తాడు వేద సమాజ్ని సుబ్బారాయలు శెట్టి అనేవాడు స్థాపిస్తాడు ఈ ప్రార్థనా సమాజ్ని ఆత్మారాం పాండురంగా అనేవాడు స్థాపిస్తాడు ఇక ఆ తర్వాత ఆర్య సమాజాన్ని అని పుట్టుకొస్తుంది ఆర్య సమాజం కూడా ఫస్ట్ బాంబేలోనే ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటాం మన యొక్క దయానంద సరస్వతి అది మీరు ఈ సంస్థల్ని గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక భారతదేశ పటాన్ని వేసి ఆ పర్టికులర్ సంస్థ ఏ పట్టణంలో ఏర్పడింది అని చెప్పి ఇలా లొకేట్ చేసి మీరు స్టడీ చేశారనుకోండి అది ఈజీగా గుర్తు ఉంటుంది సో మూడో చాప్టర్ సామాజిక సాంస్కృతిక జాగృతి అని చెప్పేసి అంటాం సో ఫస్ట్ చాప్టర్ యూరోపిన్లో రాక రెండో చాప్టర్ భారతదేశ ఆక్రమణ మూడో చాప్టర్ సామాజిక సాంస్కృతిక జాగృతి ఇక మన భారతదేశ సమాజం అనేది చీలికకి గురైంది అని చెప్పేసి అంటాం చతుర్వర్ణం అనే పేరుతో చతుర్వర్ణం అనే పేరుతో సమాజాన్ని నాలుగు వర్ణాలుగా చేసేసారు చతుర్వర్ణం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పేసి అన్నారు మన భారతదేశంలో ఈ చతుర్వర్ణ సిస్టాన్ని ప్రవేశపెట్టింది ఆర్యులు అది ఆర్యులు మన స్వదేశీయుల అంటే కాదు అని చెప్పేసి అంటారు చరిత్రకారులు అయితే కొందరు అంటారు వీల్ స్వ స్వదేశీయులే అని చెప్పి మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అంటారు ఇంకా అనేక డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి మన భారతదేశంలో ప్రముఖులైనటువంటి బాల గంగాధర్ తిలక్ చెప్తాడు ఈ ఆర్యులు అనేవారు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పేసి ఆర్య సమాజ స్థాపన చేసినటువంటి దయానంద సరస్వతి చెప్తాడు ఈ ఆర్యులు టిబెట్ టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పి ఈ కొందరు ఉంటారు వాళ్ళు లేదు వాళ్ళు స్వదేశీయులు అని చెప్పేసి అంటారు అదేహో ఈ ఆర్యులు అనేవారు విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో ఫస్ట్ సప్తసింధు ప్రాంతం అంటే వాయువ్య భారతదేశం సత్తసింధులో స్థిరపడి అలాగా మన భారతదేశ ప్రాంతాన్ని ఆక్రమణం చేసుకుంటూ తూర్పు భారతదేశం అంటే బెంగాల్ వరకు వస్తారు ఆ తర్వాత దక్షిణం వైపుకి కూడా మళ్ళారు అని చెప్పేసి అంటాం ఈ భారతదేశంలో ప్రవేశించినటువంటి ఆర్యులు మొదటిగా స్థానికులతో కలిసిమెలిసి ఉన్నారు తొలి వేద కాలం అని చెప్పి వర్ణిస్తాము ఆ తర్వాత సమాజంపై పట్టు బిగించి వారి యొక్క ఆచార సాంప్రదాయాన్ని మన భారతదేశంలో బలవంతంగా ప్రవేశపెడతారు ఆ కాలం మలివేద కాలం అది క్రీస్తు క్రీస్తు పూర్వం థౌజండ్ అని చెప్పేసి అంటాం అంటే థౌజండ్ బీసీ ఈ థౌజండ్ బీసీ మలివేద కాలం స్టార్ట్ అయిన కాలం ఈ థౌజండ్ బీసీ నాటికే మన భారతదేశంలో ఆర్యులు ఒక కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టారు ఆ కొత్త సిస్టమ్ చతుర్వర్ణం అని చెప్పేసి అంటాం చతుర్వర్ణాన్ని ఆర్యులు మొట్టమొదటిగా ఋగ్వేదంలో పదో మండలంలో పురుష సూక్త అని చెప్పేసి ఉంటుంది సో ఋగ్వేద పదో మండలం పురుష సూక్తలో ఈ యొక్క చతుర్వర్ణం గురించి పేర్కొన్నారు దాని ప్రకారంగా ఆర్యులు ఏమన్నారు అంటే ఈ యొక్క బ్రాహ్మణుడు చతుర్వర్ణంలో మొదటివాడు బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణుడు ఈ యొక్క లోక సృష్టికర్తైనటువంటి అయినటువంటి బ్రహ్మ యొక్క నోటి నుంచి వచ్చాడు బ్రహ్మ నోటి నుంచి వచ్చాము కాబట్టి బ్రహ్మ పేరు మీదుగా మేము బ్రాహ్మణులమయ్యాము అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు పేర్కొన్నారు ఇక బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు వచ్చాడని చెప్పి అన్నారు తొడల నుంచి వైశ్యుడు వచ్చాడని చెప్పి అన్నారు పాదాల నుంచి శూద్రుడు వచ్చాడు అని చెప్పి అన్నారు ఒక్కొక్కడికి ఒక వృత్తి చేసుకున్నారు సో ప్రజలందరూ కూడా సాధారణంగానే ఉంటారు అందరూ కూడా అయితే వీరిని ఏం చేస్తారు వర్ణం అనే పేరుతో విభజించేస్తారు ఒకరిని హై క్లాస్లో పెట్టారు ఇంకొందరి కింద క్లాస్ అక్కందని ఇంకొక కింద క్లాస్ ఇంకొందని ఇంకా కింది క్లాస్ ఇది ఒక చతురు వర్ణం తీసుకురాబడింది ఇందులో పాదాల నుంచి వచ్చినటువంటి శూద్రుడికి అధమ స్థానం ఇచ్చారు ఈ అధమ స్థానంలో ఉన్నటువంటి శూద్రుడి నుంచే ఇంకొంతమందిని తీసి వాళ్ళని పంచమ అని పేరు పెట్టారు మళ్ళీ ఆ పంచముల్ని అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేస్తారు ఇప్పుడు అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేయమైనటువంటి పంచములకి అనేక హీనమైన వృత్తుల్ని వారి యొక్క కుల వృత్తులుగా అప్పగించేస్తారు ఆ యొక్క మలివేద కాలంలో ఆ థౌజండ్ బీసీలో స్టార్ట్ అయినటువంటి ఆ చతుర్వర్ణం మన భారతదేశంలో వివిధ రూపాలు మార్చుకుంటూ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది సో ఇప్పుడు మన భారతదేశ సమాజంలో అనేక మంది చిన్న చిన్న కులవృత్తులకి పరిమితమై ఉన్నారు ఎస్సీ కేటగిరీలో వాళ్ళని పెట్టి ఉన్నారని చెప్పేసి అంటాం అయితే వాళ్ళందరూ సాధారణమైనటువంటి భారతదేశం ఇతర ప్రజలతో ఏది హక్కులు ఉన్నాయో సేమ్ హక్కులతో ఉన్నటువంటి వారు కానీ ఏం చేస్తారు వర్ణం పరంగా వచ్చేసరికి అధమాస్థానం అత్యంత అధమస్థానం వారికి ఇవ్వబడింది అది బ్రిటిష్ పాలనా కాలం వస్తుంది బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమణ చేస్తాడు బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు మన భారతదేశంలో అవేర్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఇక బ్రాహ్మణులు ఏదైతే బ్రహ్మ నోటి నుంచి పుట్టుకొచ్చామని చెప్పి అంటారో ఆ బ్రాహ్మణ ఆధిపత్యం అనేది చాలా ఎక్కువైపోతుంది ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ పంచములు ఆ శుద్రులు అని చెప్పేసి అన్నాం కదా ఈ పంచములని అత్యంత దారుణంగా చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది దాంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అనేక మంది కింది స్థానంలో ఉన్నటువంటి కుల నాయకులు తమ హక్కుల కోసం పోరాటం చేయడం స్టార్ట్ చేస్తారు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండిస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేయడం స్టార్ట్ చేస్తారు అనేక మంది కుల నాయకులు ఇప్పుడు అనేక మంది కుల నాయకులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాన్ని కుల ఉద్యమాలు అని చెప్పేసి అంటారు అంటే మన భారతదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే చాప్టర్ ఏముంటుందంటే కుల ఉద్యమాలు అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ నాలుగో చాప్టర్ ఈ కుల ఉద్యమాలు అని చెప్పేసి మనం అంటాం సో క్యాష్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం సో నాలుగో చాప్టర్ కుల ఉజ్జమాల్ క్యాష్ మూమెంట్స్ సో ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ రాక రెండోది భారతదేశ అక్రమూడు సామాజిక సాంస్కృతిక ఆకృతి నాలుగోది కుల ఉజ్జమాల్ అంటే కుల ఉద్యమాలు ఈ చతుర్వర్ణం అనే సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత అనేక మందిని అనే పేరుతో హీనా వృత్తులు వాళ్ళకి అప్పగించి అధమస్థానంలో స్థానంలో పెట్టారు వాళ్ళ హక్కుల్ని హరించేస్తారు అయితే ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తారంటే తమ హక్కుల కోసం పోరాటం చేస్తారు ఆ చేసిన పోరాటం కుల ఉద్యమాలు అని చెప్పి ఇప్పుడు ఈ కుల ఉద్యమాలు మన గుజరాత్లో మహారాష్ట్రలో తెలంగాణలో ఆంధ్రాలో గుజరాత్లో కేరళలో జరుగుతాయి గుజరాత్లో కర్సన్ దాస్ ముల్జీ అనే నాయకుడు చేస్తాడు ఇక మహారాష్ట్రకు వస్తే అనేక మంది బాలశాస్త్రి జంబేకర్ అని చెప్పేసి మన జ్యోతిబా ఫూలే బిఆర్ అంబేద్కర్ కాంబ్లే అనేక మంది ఉంటారు తెలంగాణకు వస్తే మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి ఉంటారు ఆంధ్రాలో జాల రంగస్వామి అని చెప్పి ఉంటారు తమిళనాడులో ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పి ఉంటారు ఒక కేరళకి వస్తే శ్రీ నారాయణ గురువు అని చెప్పి ఏకే గోపాలన్ అని చెప్పి కేలప్పన్ అని చెప్పేసి ఇంకా అనేక మంది అనేక మంది మనకి కనిపిస్తారు సో వీళ్ళు ఏమేమి చేస్తారు కుల ఉద్యమాలు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఇదంతా డీటెయిల్గా మనం చూస్తాం ఈ కుల ఉద్యమాలు అంటే కుల ఉద్యమాలు ఏంటి ఎవరైతే అధమస్థానంలో ఉన్నారో కులం పేరుతో వారి యొక్క హక్కుల్ని హరించుకుపోయారో పోయారో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు ఆ పోరాటాలే ఈ కుల ఉద్యమాలు అని చెప్పేసి అంటాం అది కుల ఉద్యమాల్లోని ఇంకొక చాప్టర్ కూడా మనం సబ్ క్యా కేటగిరీలో చూడవచ్చు సబ్ చాప్టర్గా చూడవచ్చు అదేంటంటే తమిళనాడులో ప్రధానంగా జరుగుతుంది తమిళనాడులో అదేంటంటే ఈ యొక్క న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అని చెప్పేసి అంటారు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు బ్రాహ్మణుల ఆధిపత్యం చాలా ఎక్కువైపోతుంది చతుర్ణ కారణంగా అయితే ఈ తమిళనాడు ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది తారాస్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణ ఇతరులు ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండిస్తూ ఒక మహా ఉద్యమాన్ని లేపుతారు దాన్ని అంటారు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పి దాన్ని మనం ఫిఫ్త్ చాప్టర్గా ఇక్కడ పరిగణించవచ్చు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి అంటాం సో జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ సో తమిళనాడు ప్రాంతంలో బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అది జస్టిస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది అది న్యాయ ఉద్యమం అంటాం జస్టిస్ పార్టీ మూమెంట్ ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని ని ఈ వి రామస్వామి నాయకర్ అనేవాడు ప్రారంభిస్తాడు ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లో ఆత్మగౌరవ ఉద్యమంలో ఆయన చెప్తాడు ఈ ద్రవిడ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ యొక్క బ్రాహ్మణులు అనగదొక్కుతున్నారు అని చెప్పేసి అంటాడు సో విధంగా చాలా పెద్ద ఎత్తున ఈ న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అనేవి జరిగాయి ఇది కూడా ఒక చాప్టర్గా మనం చూస్తాం సో ఆధునిక భారతదేశ చరిత్రలో చూడబోతున్నటువంటి చాప్టర్స్ మనం చూస్తున్నాం యూరోపియన్లు వచ్చారు అందులో బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు భారతదేశాన్ని ఆక్రమణ చేస్తాడు బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్న సమయంలో మన భారతదేశంలో అవేర్నెస్ బాగా పెరిగింది సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు జరిగాయి ఆ తర్వాత కుల ఉద్యమాలు జరిగాయి ఆ తర్వాత న్యాయ ఆత్మగౌరవ ఉద్యమం అనేది జరిగింది ఇక ఈ యొక్క బ్రిటిష్ పాలనా కాలంలో మన రైతులు బాగా దోచుకోబడతారు ఈ రైతులు తిన్ కతియా సిస్టమ్ తీన్ అంటే మూడు మూడు బై ఇరవై మూడు బై ఇరవై వంతు భూభాగంలో నీలి మందును తప్పనిసరిగా ఉత్పత్తి చేయాలని చెప్పి బ్రిటిష్ వారు ఒక విధానాన్ని తీసుకు దాని దాన్ని తిన్కతియా అని చెప్పేసి అన్నాడు ఈ తిన్కతియా సిస్టమ్ ద్వారా అనేక మంది మన రైతులు దోచుకోబడ్డారు సో ఇప్పుడు ఇంకా అనేక సిస్టమ్స్ కూడా ఉన్నాయి అనేక బెదాక్లీ నజరానా డిఫరెంట్ డిఫరెంట్ పనుల రూపంలో ఈ రైతుల నుంచి డబ్బులను దోచుకునేవారు ఈ బ్రిటిష్ వారు ఇక పర్మనెంట్ రెవెన్యూ సెటిల్మెంట్ యాక్ట్ శాశ్వత శిస్తు పరిష్కార చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ రైతు అనేవాడు కేవలం ఏమంటే ఒక టెనెంట్గా మారిపోతాడు ఒక కౌలుదారుడు అయిపోతాడు హక్కులు హరించబడతాయి యజమాని హక్కులు హరించబడతాయి ఈ రైతులు దోచుకోబడడం అనేది జరిగింది దాంతో ఈ రైతులు ఏం చేస్తారు బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతారు దాన్ని అంటారు రైతు ఉద్యమాలు అని చెప్పేసి అంటారు ఇది నెక్స్ట్ చాప్టర్ రైతు ఉద్యమాలు ఇంగ్లీష్లో దీన్ని పీజెంట్ పీజెంట్ మూమెంట్స్ అని చెప్పేసి అంట రైతు ఉద్యమాలని చెప్పాను అంటే పీజెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ బ్రిటిష్ వారు గిరిజన హక్కులను కూడా హరించడం స్టార్ట్ చేస్తారు దాంతో గిరిజనులు తిరగబడతారు ఇప్పుడు గిరిజన తిరుగుబాటులు జరుగుతాయి సో దీని నెక్స్ట్ చాప్టర్ మనం గిరిజన తిరుగుబాటు అని చెప్పేసి అంటారు ట్రైబల్ మూమెంట్స్ సో గిరిజనులు దోచుకోబడ్డారు సో అందులో శాంతాల్ తిరుగుబాటు అని చెప్పి ముండా తిరుగుబాటు అహోం తిరుగుబాటు భిల్స్ ఎసెట్రా అనేక గిరిజను తిరుగుబాటులు జరుగుతాయి ఆ గిరిజన తిరుగుబాటు ఎక్కడ జరిగింది దాని నాయకుడు ఎవరు అది ఏ సంవత్సరం జరిగింది ఇలా బ్రీఫ్ డిస్క్రిప్షన్ మనం చూస్తాం ఈ గిరిజన తిరుగుబాటులో సో బ్రిటిష్ పాలనా కాలంలో మనకు అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు జరుగుతాయి కుల ఉద్యమాలు జరుగుతాయి న్యాయాత్మగౌరవ ఉద్యమం జరుగుతుంది రైతు ఉద్యమాలు జరుగుతాయి ఆ తర్వాత ఇప్పుడు గిరిజన తిరుగుబాట్లు అనేవి జరుగుతాయి ఇంకా బ్రిటిష్ వారి పాలనా కాలంలో అనేక మంది జమీందారులు దోచుకోబడతారు జమీందారులు కూడా దోచుకోబడతారు ఇక కొంతమంది పౌరులు తీవ్రస్థాయిలో దోచుకుపడతారు దాంతో కొంతమంది పౌరులు లేదా కొంతమంది జమీందారులు కూడా తిరగబడతారు సో దాన్ని అంటారు పౌర తిరుగుబాటులు అని చెప్పేసి అంటాం సో నెక్స్ట్ వస్తే పౌర తిరుగుబాటులు పౌర తిరుగుబాటులు దీన్ని సివిలియన్ రెబలియన్స్ అని చెప్పి అంటారు సివిలియన్ రెబలియన్స్ సో సివిలియన్ రెబెలియన్స్ అని చెప్పేసి అంటాం బ్రిటిష్ పాలనా కాలంలో అనేకమంది పౌరులు అనేక మంది జమీందారులు కూడా దోచుకోబడ్డారు అనేక సంస్థాన దీక్షులు వాళ్ళు కూడా దోచుకోబడ్డారు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఆ తిరుగుబాట్లని పౌర తిరుగుబాటులు అని చెప్పేసి అంటాం సో అనేక పౌర తిరుగుబాటు జరుగుతాయి ఆ పౌరద పాగల్పాంతి తిరుగుబాటు అని చెప్పేసి సన్యాసి అని చెప్పేసి ఇక వస్తే సతారా తిరుగుబాటు అని చెప్పేసి తిరుగుబాట్లు అనేవి జరుగుతాయి సో వీటన్నింటి గురించి మనం తెలుసుకుంటాం సో ఆధునిక భారతదేశ చరిత్రలో మనం చూడబోతుంది అందుకే ఈ రిపిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అండ్ రిటర్న్ నోట్స్ కంపల్సరీగా పెట్టండి మీరు ఇప్పుడు నేనైతే ఇక్కడ బోర్డు మీద రాస్తూ ఉన్నాను మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా అది మీ నోట్స్ హిస్టరీ కోసం ఒక ప్రత్యేక నోట్స్ని పెట్టండి ఆ హిస్టరీ నోట్స్లో ఈ యొక్క చాప్టర్ని ఫస్ట్ మెన్షన్ చేయండి యూరోపియన్ల రాక రెండవది భారతదేశ ఆక్రమణ మూడవది సామాజిక సాంస్కృతిక జాగృతి ఇక నాలుగోది వస్తే కుల ఉద్యమాలు అని చెప్పేసి సో ఆ తర్వాత న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు తర్వాత రైతు ఉద్యమాలు నెక్స్ట్ గిరిజన తిరుగుబాటులు ఆ తర్వాత సివిలియన్ రెబిలియన్స్ పౌర తిరుగుబాటులు అని చెప్పేసి అంటాం సో ఇలాగ అనేక ఉద్యమాలు జరిగాయి సో ఎక్కడ చూసినా సరే బ్రిటిష్ పైన వ్యతిరేకత కనిపిస్తుంది సో రైతుల వ్యతిరేకం గిరిజనులు వ్యతిరేకం అనేక మంది పౌరులు వ్యతిరేకం సంస్థాన దేశులు వాళ్ళు వ్యతిరేకం కొందరు అందరు కాదు కొందరు సంస్థాన దేశుల వ్యతిరేకం ఇలాగా ఈ వ్యతిరేకత అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యతిరేకత ఒక పెద్ద తిరుగుబాటు దారి తీస్తుంది ఆ పెద్ద తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి అంటాను సో నెక్స్ట్ మన ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టే విధంగా ఉండే ఒక పెద్ద ఉద్యమాలు అనేవి స్టార్ట్ అవుతే అందులో ఫస్ట్ వన్ ఈ పెద్ద తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటు